మీ అన్నదమ్ములు అందరూ కుశలమే కదా? కరుణాకటాక్షం వలన మేమెల్లరూ కుశలమే బావా. సంతోషం. ఆ గై మహారాజు నేను అత్యుత్తమైన శపథం చేసి బట అంతటి ధీమంతుడవా, అంతటి ధైర్యశాలివా, సకలభూత సుఖప్రద ప్రభావమునకు ప్రభాకరునకు విధి విధాన ప్రసరాఖ్య ప్రదానాలు ఉండనై
అర్జున నా మేనత్త కుమారుడవై నా ఎందుకు సహోదరుకు సుభద్ర పనిటివాడు మరందివై ఆ మిత్రుండవైన నీకింత దురాశ నమ్ము కర్తవ్యమే అఖిల రాజవంశములో నాకు పరాభూమి తెచ్చుట నీకు భావ్యమే. స్వామి యుష్మత్ హృదయగోచరము కాని అంశం చతుర్థ సభూమములు ఎందునో లేదు. నేను నీతో కలను చాహిన లేక ఈ అనివార్యమైన మనకు దుర్బల విజయ చేతనో నీవే ఎరుగుదు. నేను అనేక విధంబుల మీతో నా హృదయ అరవిందము మీ నిష్ఠూరాలాపములచే ఏడ మరింత బాధించలేదు. అది ఎలా నీ స్వైకృతాపరాధమే కానీ మరి ఎందుకు నా చేతనైనంత వరకు సుభద్ర అక్రూరులు చే రాయబారి పంపి నేను సంధి రోజులు అడిగిన నువ్వు నేను వియ్య కొనక తొదగింత వేసిదివి పోలిమ్ము. ఇప్పుడు నేను స్వయంగా ప్రతిమానుతున్నాను కదా, నిజమును మాని కయ్యమలకి కొన్ని చూస్తుంటే దేవా అనేక విధముల మీ మృదు పదాల వింద వందన మార్చి ప్రార్థించి తనని సుభద్ర అక్రూరులతో చెప్పి పంపించి అయినా నీవు నన్ను చెప్పవైదేవి కదా.
వచ్చినట్లయితే ఇంతటి కుటుంబ పాండవులను కాపాడిన మాట నిజమే. ఇప్పుడు మమ్మ చెప్పిన మేము కృతజ్ఞులమో కామో ప్రస్తుతం సచారం మనం పొందలేదు కానీ జలసేతు పొందడమే. నీకు నేను ఈ తోపదేశం చేశాను.